జీవన మాధుర్యం మనిషి తన జీవితకాలంలో ప్రపంచ వ్యవహారాలు నిర్వహించే తీరునే బతుకుగా చెబుతారు పుట్టుక ప్రపంచానికి ప్రవేశద్వారం మరణం నిష్క్రమణ మార్గం ఈ రెండింటికీ మధ్య ఉన్నదే జీవితం జీవి అంటే ప్రాణంతో ఉన్నది దేహంలో ప్రాణం ఉన్నంత వరకు జీవుడు లింగదేహం అనే ఆత్మ ఉన్నంత కాలం మనిషి శివుడే లింగధారణ చేసి శివారాధనలో జీవితాలను అంకితం చేసిన వారు ఆత్మలింగ స్వరూపులుగా గౌరవం పొందున్నారు రుద్రార్చనలో ముందుగా మహాన్యాసం ఉంటుంది శరీరంలోని అణువణువును రుద్రమంత్రాలతో శక్తివంతం చేస్తారు రుద్రమంత్రాలన్నీ వేదవాక్కులే రుద్రార్చనకు పఠనానికి తేడా లేదు మహాదేవుడు అంటే దేవతలకే దేవుడు దేవతలు ఋషులు శివలింగాలను శిరస్సు కంఠం బాహువుల్లో ధరిస్తారని శివపురాణం చెబుతుంది కోటి జన్మల పుణ్యఫలమే శివభక్తి అని స్వయంగా శివుడే చెప్పినట్లు శివగీత వెల్లడిస్తుంది శివభక్తులకు అకాల మృత్యువు రాదంటారు లోపం లేనంత వరకు ప్రాణరక్షణకు ఇబ్బంది ఉండదు సమస్త గ్రహాలకు అస్త్రదేవతలకు శివుడే ఆరాధ్యుడు మార్కండేయుడి అల్పాయుష్యును అనంతంగా మార్చివేసిన భక్త పరాధీనుడు శివుడు ఆయన వాక్యే దివ్య శాసనం ప్రతి జీవికి అంతిమ గమ్యం మరణమే జీవన ప్రయాణం చావుతో ముగిసిపోతుంది బతుకు తీపి ఉన్నంతకాలం చావు గురించిన ఆలోచనే భయం కలిగిస్తుంది అయ్యో అప్పుడే బాల్య యవ్వన దశలు దాటి వార్ధక్యంలోకి వచ్చేశామా మరణం ముంగిట ఉన్నామా అనుకోగానే మనసు దుఃఖంతో బరవెక్కిపోతుంది బతుకు ముగిసిపోతుందనే బాధకు బదులు ఈ బతుకులో నేను సాధించినదేమిటి అనే ప్రశ్న వేసుకుంటే మనం చేసిన పొరపాట్లన్నీ మనసులో మెదులుతాయి పశ్చాత్తాపం కలుగుతుంది మనం అలా చేసి ఉండాల్సింది కాదు ఇలా చేస్తే ఎంతో బాగుండేది అనుకుంటాం విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేసి పెద్దవాళ్ళయ్యాక తమ ఆశలకు తగిన ఉద్యోగాలు దొరకనప్పుడు ఇలాగే పశ్చాత్తాపడతారు ఉద్యోగులు శ్రద్ధగా పనిచేయకుండా పదోన్నతులు పొందలేరు కదా చిన్న స్థాయిలోనే ఉద్యోగకాలం ముగిసిపోతుంది అప్పుడు ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు సకాలంలో ఉన్నత విద్యను చదివి ప్రజ్ఞను పెంచుకుంటే పెద్ద ఉద్యోగం ఎక్కువ జీతం పొందగల వీలుంటుంది ఆర్థిక ఇబ్బందులు లేని జీవితం లభిస్తుంది సంతానానికి మంచి విద్యతో పాటు ఉత్తమ భవిత సాధ్యపడుతుంది బ్రతుకు బండి సాఫీగా ఒడిదుడుకులు లేకుండా గమ్యం చేరాలంటే చక్కటి జీవన ప్రణాళిక వేసుకోవాలి పొదుపు పాటించాలి అప్పుల తప్పులు చేయకూడదు ఎవరికి ఎలాంటి అపకారం తలపెట్టకూడదు దుర్విచక్షణ చూపకుండా అందరితో ఆత్మీయంగా సమభావంతో వ్యవహరించాలి కులమతాలన్నీ కల్పనలే అడ్డుగోడలే మనం ఇతరులకు చేసే ఉపకారాలే మన ఆస్తిపాస్తులు ఇతరులకు మనం చేసే అపకారాలే శాపాలు మనల్ని అందరూ ప్రేమించాలంటే మనం అందరినీ ప్రేమించాలి ఈ జీవన సూత్రం పాటించిన వారికే బతుకు తీయదనం అనుభవంలోనికి వస్తుంది జన్మ ధన్యమవుతుంది